పాదం కనీసం బానిసలుగా సేవలు మాత్రం చేయడానికే ఈ దేశంలో పుట్టినమని ముద్రలు వేసి వాళ్ళు మనల్ని బానిసలుగానే ముద్రలు వేసి బానిసలుగానే గుర్తించిన వాళ్ళను ఎదిరించాలని దమ్ము ధైర్యంతో ముందుకు నడవాలని మహనీయుడు బోధించినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి ఉత్సవాలకు మనం వచ్చాం. ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న జూలూరి గౌరీశంకర్ అన్న సాయిచంద్ అనేవాడు గర్కా మురిగి దాంట్లో బరాబరి కావచ్చు, కానీ వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. మేము ఒక సహాయ మంత్రి హోదాలో కలిగినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాయి. సాయిచంద్ అనేవాడు నాలుగు అక్షరాలు ఉట్టి పేరు కలిగిన వాడు కాదు. ఇప్పుడు ఆనాడు ఈ మహానుభావుడు ఎవరైతే మనం రాజ్యాధికారంలోకి వచ్చి తీరాలి, మాకు ఇన్ని సీట్లు కావాలని నిలదీర్చిండు, ఆయన నిలదీర్చడం వల్లనే కావచ్చు మేము ఇవాళ శంకర్ ఉన్న మైక్ ముందు వచ్చి ఈ హోదాను మేము మాట్లాడగలుగుతున్నాం. మాటల్ని పాటల్ని కళల్ని కవితల్ని రాసి మేము మన జాతి కోసం మాట్లాడుతూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, పాడుతూనే ఉన్నాం సార్. కానీ మనం మాట్లాడే వాళ్ళు కానీ పాటలు పాడే వాళ్ళు కానీ కేవలం పుస్తకాలు రాసే వాళ్ళు కానీ ఈ సమాజం ఇంకా గుర్తిస్తున్నది కానీ అంతిమ లక్ష్యం అది కాదు. మేము ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులం, పార్లమెంట్ భవనం నుంచి పంచాయతీ ఆఫీసు దాకా మేము ఖచ్చితంగా కూర్చొని తీరుతామని శపథం పొందుకున్న వారం సార్ మేమందరం కూడా. మాలాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి. మీ అనుభవాన్ని మాకు బోధించండి, మమ్మల్ని ముందుకు నడవండి, రాని వాళ్ళ గురించి మాట్లాడి డైవర్ట్ చేయకండి. ఎవడో ఏదో కూట కూర్చుంటే ఏదో సభలో తప్పు మాట్లాడాలని ఎవరు కూడా బాధపడకండి బ్రదర్, వాడు అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఈ ఈసరిపులు, ఈ అవమానాలు, ఈ అవహేళనలు, ఈ ఎక్కిరితలు, ఈ చిన్న చూపులు, ఈ దుర్మార్గాలు మనకు మన జాతికి మన బిడ్డలకు మన తరాలకు ఏమి కొత్త కాదు. ఈ మహానుభావుడు అనుభవించిన అవమానాల కంటే ఆ మహానుభావుడు అనుభవించిన అవమానాల కంటే 1% కూడా మనం అవమానించబడలేదు. ఇంకా మనం ఇంకా వెనకబడతానని చూడలే, మనం ఇంకా వారు అనుభవించిన అవమానాలు ఇంకా పడతలేము. ఎందుకంటే వారు ముందు మార్గం వేసి మన కోసం ఒక బంగారు బాట వేసిపోయిండు. ఆ బాటలో అందరం భద్రంగానే ఉన్నాం మనం అందరం కూడా. కానీ ముందు తరాలకు మనం ఏమేమి ఇవ్వాలో, ఎక్కడి దాకా పోవాలో, ముందు తరాలు ఏం చేస్తే బాగుపడుతుందో భాగ్యరెడ్డి వర్మలు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారికి కూడా మార్గదర్శకం చేసినటువంటి మహానుభావులు, ఆచరణాత్మకమైనటువంటి మహానీయులు మన మన జాతులు మన జాతిలో ఉన్నారు, మన ముందు తరం మేతగా ఉన్నారు. వారందరి స్ఫూర్తిని కూడా ముందు తరాలకు మనం అందించాలి వీలైనంత. ఈ సభలో అందరూ కోరుకున్నట్టుగానే భాగ్యరెడ్డి వర్మ గారి ఆశయం ఏదైతే ఉందో అది ముందుకు పోవాలని అంటే వారు స్థాపించినటువంటి ఆది ఇంద్ర భవన్ ఏదైతే జ్ఞాన మందిరంగా రూపుదార్చాలని అందరం కోరుకుంటున్నామో, వేదిక మీద ఎవరికి అభ్యంతరం లేదు సార్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అది ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం నడిగొట్టిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ గర్వపడే విధంగా నిర్మాణం జరగాలని ఆయన నుంచి మారాలని అందరూ కోరుకుంటున్నాం. అది నెరవేరి తీర్థదండి చేయగలిగే సత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. దాన్ని నిర్మించే ప్రయత్నంలో మేమందరం కూడా తోడుంటాం. మేము బాధ్యత తీసుకుంటాం సార్, మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. ఎవరం కూడా ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ దురభిప్రాయం లేదు, భేదాభిప్రాయం లేదు. నిజానికి 75 స్వతంత్ర భారతదేశంలో దళితులు గౌరవించబడుతున్నారంటే కేవలం 8 కాలంలో దార్శనికులైనటువంటి ఉద్యమకారులైనటువంటి అన్ని వర్గాల కన్నీళ్ళ కష్టాలను చూసిన ఒక ఉద్యమ నేత ముఖ్యమంత్రిగా కావడం వల్లనే ఇవాళ దళితులందరికీ కూడా నిజంగా గౌరవం తగ్గుతున్నది. ఇది గౌరవంగా మనందరం కూడా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. 125 విగ్రహం పెట్టాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదు సార్, ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించలేదు. అంబేద్కర్ గారు అని అంటే ఒక మాలల ప్రతినిధి, ఒక లేకపోతే దళితుల ప్రతినిధి అని దేశం ముద్ర వేస్తే అంబేద్కర్ గారి విగ్రహ సభ ఆవిష్కరణ జరిగిన రోజు సభా వేదిక మీద ఎవరెవరు ఉండాలని పేర్లు రాస్తుంటే ఒక గవర్నమెంట్ అధికారి అందులో ఒక పెద్ద మనిషి వచ్చి సూచించింది సార్. ఆ మీటింగ్ లో నేను సూచించి అంబేద్కర్ గారి సభా వేదిక మీద ఫలానా దళిత నాయకుడు ఉండాలి, ఫలానా దళిత సంఘానికి సంబంధించిన నాయకుడు ఉండాలి, లేకపోతే ఫీల్ అవుతారని ఒక పెద్ద మనిషి సూచిస్తే ముఖ్యమంత్రి గారికి చాలా కోపం వచ్చింది సార్. కోపం వచ్చి ఆ పెద్ద మనిషి మీద అరిచింది ఆయన, తమాష చేస్తున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా,
అంబేద్కర్ గారి ఆవిష్కరణ సభలో కేవలం దళిత నాయకులు మాత్రమే ఉండారా? అంబేద్కర్ గారు కేవలం దళిత నాయకుడు మాత్రమేనా? ఆయన దళిత నాయకుడు మాత్రమే కాదు, ఈ భారత దేశానికి బంగారు బాట చూపిన భారత రత్న విశ్వ మానవుడు ఆయనని ప్రకటించినటువంటి నాయకుడు సార్ మా కేసీఆర్ గారు. కాబట్టి ఆయన వేదిక మీద అన్ని వర్గాల నాయకులు ఉండాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు పాల్గొనాలి, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయన గురించి మాట్లాడాలి, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయన చిత్రపటానికి పూలు వేయాలని భావిస్తున్నారు. కనుక ఈ దేశంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కినటువంటి అందరైనటువంటి గౌరవం ఇందులో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, నిజాలు తెలియక కూడా చాలా మంది ఆవేశంతో ఉండి ఉండొచ్చు. నేను మాట్లాడుతున్న మాటలో సత్యం మాత్రమే ఉన్నది. నేను కేవలం ఎవరినో పొగడడం కోసం మాట్లాడలేదు, కేవలం ఎవరినో నిందించడం కోసం మాట్లాడలేదు. జరిగిన నిజాన్ని జరుగుతున్న సత్యాన్ని మాత్రమే మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఈ దేశంలో ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు గౌతమ బుద్ధుడివి, మూడు దేశాల్లో అత్యంత ఎత్తైన విగ్రహాలు ఉంటే ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉన్నది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నదని సగర్వంగా గందరగోళించుకొని మనందరం చెప్పుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఇది ఎవరు కాదనుకోదని సత్యం. దీన్ని ఎవరు కూడా అంగీకరించలేనటువంటి సత్యం కాదు. ఇది అందరం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అరుదైన గౌరవం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మన అందరం కూడా కోరిన విధంగా, అందరూ అనుమానించిన విధంగా కాకుండా నిజాన్ని సత్యాన్ని నిజం చేసి చూపించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మన అందరం కూడా నిజంగా రుణపడి ఉండాలి. దీనికి చప్పట్లు కొట్టడం రాకపోతే అందరికంటే విచారం లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత సమాజానికి, వెనుకబడిన మానవజాతికి చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేను అంగీకరిస్తున్నా. కాసి చేసిన మంచి పనిని కూడా చూసి మనందరం కూడా ఒప్పుకోకపోతే మంచిని మంచి అందాం, చెడును చెడే అందాం, జరగాల్సిన పనులకు గొంతెత్తి నివేదిద్దాం మనందరం కూడా. ఆ ఉద్యమంలో మనందరం కూడా ఒకటిగానే నడుద్దాం, అందులో మేము ముందర భాగాన్ని ఉంటాం. మేమందరం కూడా తప్పకుండా మనకి ఇంకా కోరికలు ఉన్నాయి, మనకి ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి, మనకి ఇంకా కష్టాలు ఉన్నాయి, మనకి ఇంకా బాధపోతలు ఉన్నాయి, మన పట్ల ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉన్నది. ఆ వివక్షతలు రూపు మారే వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఒంట్లో చివరి రక్తపు బొట్టు దాకా కొట్లాడే శక్తి ఉన్నంత వరకు మనందరం కూడా ఒకటిగా కొట్లాడదాం. ఆ కొట్లాడడం మేమందరం కూడా మేము వెనకాల ఉంటాం, మీరు నడిపిస్తే ముందు నడుస్తాం మేమందరం కూడా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి ఉత్సవాలని చాలా అద్భుతంగా జరపాలని మొన్న జరిగినటువంటి సబ్ కేబినెట్ మీటింగ్ లో కూడా చాలా గర్వంగా మాట్లాడి, ఆ విషయాలు ఏమి పత్రికలు రాయలేకపోవచ్చు, ఆ విషయాలు ఏమి మీడియాలో రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ మీడియా ప్రజెంటేషన్ లేదు కాబట్టి, ఆయన పబ్లిక్ గా చెప్పలేదు కాబట్టి, కేవలం సబ్ కేబినెట్ లో మాట్లాడినటువంటి మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆయన చాలా గర్వంగా చెప్పింది, భాగ్యరెడ్డి వర్మ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువు లాంటి వాడు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఆయన స్థాపించినటువంటి ఆది హిందూ భవనాన్ని కూడా అత్యద్భుతంగా నిర్మితం చేద్దాం, ఆయన జయంతి ఉత్సవాలు కూడా ఎక్కడికక్కడ గర్వంగా నిర్వహించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని సంకల్పించినటువంటి నాయకుడు కనుక తెలంగాణ ప్రభుత్వమే దీన్ని బాధ్యత తీసుకొని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ నిర్వాహకులకు ఆ విషయం తెలుసు. వారి ప్రోత్సాహం లేకుండా ఈ సమయం జరగట్లేదు, వారి సహకారంతోనే జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల శాఖ సహకారంతో, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ వేదిక కానీ, ఇక్కడ మాట్లాడుతున్న నాయకులు కానీ, ఈ జయంతి ఉత్సవాలు కానీ మనందరం కూడా గర్వంగా చేసుకోవాలని ప్రభుత్వం కూడా భావించింది. దాన్ని అందరం కూడా అంగీకరించాలి, స్వీకరించాలి, దాన్ని గౌరవించాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మిత్రులారా. ఇంకా ఇప్పటికీ అంచువేతల అవమానాలు పోలేదు అని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ఇంకా ఈ వివక్ష కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడు మనలో ఎదిగితే మన పక్క వాడే సుధారాయణ చెప్పింది ఇందాక, ఎవరికి ఎవరెవరి మధ్యన అనైక్యతలు ఉన్నాయో ఆ అనైక్యతలు పోనంత కాలం ఈ దేశంలో మన రాజ్యం రాదు అని కోరుకున్నారు. నిజంగా అనైక్యత ఉన్నది, ఆ అనైక్యతకు ఆ అసంఘటితానికి మనందరం కూడా కృషి చేయాలి, ఇంకా మన పక్కన ఉన్నటువంటి వర్గాలను కలుపుకోయే ప్రయత్నం చేయాలి. ఇంత పెద్ద మహానుభావుడికి కూడా కులం రంగు పూసిన దేశం మన దేశం.
ప్రపంచమంతా 191 దేశాలు జయంతి రథాన్ని ఉత్సవాలు చేసి దండలు పెట్టుకొని విగ్రహం వేస్తున్న ఆ మహనీయుడికి కూడా ఈ దేశం కులం రంగు పూసింది సార్. ఇంకా వివక్ష కొనసాగుతున్నది. ఈ దేశంలో ఏ జాతీయ నాయకుడికి కులం లేదు, ఏ జాతీయ నాయకుడికి తక్కువ చూపు లేదు, కానీ మన నాయకుడికి మాత్రం తక్కువ చూపు ఉన్నది, మన నాయకుడికి మాత్రం కులం రంగు ఇంకా ఉన్నది. విశ్వ మానవుడిగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా విలసిల్లుతున్నా ఈ దేశం అవమానిస్తూనే ఉన్నది. కనుక అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అవహేళనలు మనం చాలా తక్కువ చూసినాం. కనుక వారి బాటలో వారు ఆశించినటువంటి సమాజాన్ని నిర్మించేంత వరకు వారి వారసులుగా, వారి బ్లడ్ గ్రూప్ గా, వారి డిఎన్ఏగా ఈ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరి ఆవేదన సాక్షిగా రాబోయే కాలం